ఈ వీడియోలో మనం ఈరోజే రిలీజ్ అయిన ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇకపై వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్కి రైల్వే 10th క్లాస్తో పాటు ఐటీఐ కంపల్సరీగా చేసింది. అది ఓన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వరకే చేసింది. సో ఇక పైన వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్కి 10th క్లాస్తో జాబ్ సాధించలేమా అంటే నేను సాధించవచ్చు అని చెప్తాను. ఎలాగో ఈ వీడియో చూడండి. సో రీసెంట్గా ఈరోజు రిలీజ్ చేసిన ఒక నోటీస్ చూద్దాం అనమాట. ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే అనమాట. దీంట్లో ఒక నోటీస్ అనేది రైల్వే బోర్డు ఉంచడం జరిగిందనమాట. ఈ నోటీస్ చూద్దాం. ఈ నోటీస్ ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ అవుద్ది చూడండి. ఇక్కడ ఈ నోటీస్ ఏంటంటే రాబోయే నోటిఫికేషన్కి గ్రూప్ డి అనేది 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేశారనమాట. అంటే ఎవరైతే ఐటీఐ చేశారో వారికి మాత్రమే గ్రూప్ డి, ఇకపై వచ్చే గ్రూప్ డి వారికే, అంటే ఇకపై వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం పాసిబిలిటీ అవుద్ది అనమాట. చూడండి ఇక్కడ పై ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మేము ఎగ్జామ్స్ ఇచ్చామన్నమాట. 2018-19 గ్రూప్ డికి ఆల్రెడీ మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. 10th క్లాస్ నుంచి ఐటీఐ ఓన్లీ ఐటీఐ కాకుండా ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని, కానీ దాన్ని ఇక నుంచి విత్డ్రా చేస్తున్నాం. ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ఫర్దర్ రిక్రూట్మెంట్స్ టు బి నోటిఫైడ్ ఆఫ్టర్ 15/6/2019 ఇన్ లెవెల్ 1 ఆఫ్ ది పే మ్యాట్రిక్స్ ఇన్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్. అంటే 15/6/2019 తర్వాత వచ్చే అన్ని గ్రూప్ డి నోటిఫికేషన్, లెవెల్ 1 అంటే గ్రూప్ డి, గ్రూప్ డి నోటిఫికేషన్కి టెక్, ఇక్కడ చూడండి, ఓన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి మాత్రమే ఏమన్నాడంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ కావాలన్నారు. ఈ పేరాలు మీరు గమనించవచ్చు అనమాట. ఓన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఏం కూడా మెన్షన్ చేస్తున్నాడు. అవేంటంటే సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ సమ్ క్యాటరింగ్ వింగ్స్లో పోస్టులు అనమాట. సో ఈ పోస్టులకు వారికి ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ డిపార్ట్మెంట్స్, ఓన్లీ రైల్వేలో ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏంటి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, సిగ్నల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, ఈ డిపార్ట్మెంట్స్ వరకే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉన్నాయి, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో ఇవి కాకుండా కొన్ని అదర్ 2-3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటికి మాత్రం 10th క్లాస్ ఉంచే ఛాన్సెస్ ఉందన్నమాట. ఆ పోస్టులు అంటే ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇది తెలుసుకోవడం కోసం మనం అఫీషియల్ నోటీస్ ఒకటి చూద్దాం అనమాట. ఇది 2019 నోటిఫికేషన్ నెంబర్ RRC 1/2019 విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూద్దాం అసలు ఏ డిపార్ట్మెంట్స్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఏ అదర్ డిపార్ట్మెంట్స్ అసలు 10th క్లాస్ వాళ్ళకు అప్లై చేసుకోవడం కుదురుద్దా నెక్స్ట్ నోటిఫికేషన్లో చూద్దాం అనమాట. ఇప్పుడు సో ఈ నోటిఫికేషన్లో డిపార్ట్మెంట్కి వెళ్దాం డైరెక్ట్గా. డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ సో ఈ నోటిఫికేషన్లో ఇక్కడ చూడండి 40 పేజీ నెంబర్ 44లో ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి ఒక్కసారి, ఇది పోస్ట్ పారామీటర్స్ అనమాట, అంటే మెడికల్ స్టాండర్డ్స్ అన్నిటి గురించి డిపార్ట్మెంట్తో సహా అన్ని ఇచ్చున్నారు. ఈ నోటీస్లో మీరు క్లియర్గా గమనించండి ఒక్కసారి, ఇక్కడ ఏంటంటే ఆ పోస్టుల కేటగిరీ నెంబరు, ఆ పోస్టుల యొక్క డిజిగ్నేషను అండ్ డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నాడు. మనకు కావాల్సింది డిపార్ట్మెంట్సేగా చూద్దాం అనమాట. అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేశానమాట. సో మ్యాక్సిమం పోస్టులు ఈ డిపార్ట్మెంట్సే ఉంటాయి. చూడండి ఇక్కడ అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ అంటే మెకానికల్ డిపార్ట్మెంట్స్, అసిస్టెంట్ ఇన్ బ్రిడ్జ్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ అండ్ సిఎన్డబ్ల్యూ అంటే మెకానికల్, అంటే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ ఈ 3 డిపార్ట్మెంట్స్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కాబట్టి కన్ఫామ్గా 10th ప్లస్ ఐటీఐ కావాలి. సో ఇక్కడ కూడా మెకానికల్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ చూడండి స్టోర్స్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే ఇది స్టోర్స్ డిపార్ట్మెంట్ నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే దీనికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ ట్రాఫిక్ ఉంది చూడండి ఇక్కడ. సో ట్రాఫిక్ అంటే అసిస్టెంట్ పాయింట్స్మెన్కి కూడా ఖచ్చితంగా 10th క్లాస్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఎస్ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, దీనికి ఐటీఐ కావాలి. ఇంజనీరింగ్ ఇక్కడ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ చూడండి ఇక్కడ హాస్పిటల్ అసిస్టెంట్. సో దీనికి కూడా ఓన్లీ 10th క్లాస్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్మెన్కి కూడా 10th ప్లస్ ఐటీఐ కావాలి. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు
టెన్త్ క్లాస్ పోస్ట్ ఐటీఐ, టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ పోస్ట్లే అన్ని మ్యాక్సిమం పోస్టులకు ఉన్నాయి, కానీ మూడు డిపార్ట్మెంట్లకు మాత్రం ఓన్లీ టెన్త్ క్లాస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అవేంటో చెప్పాను కదా నేను, ఫస్ట్ అసిస్టెంట్ ఇన్ స్టోర్స్, స్టోర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పోస్టులకి, మరియు పాయింట్స్మెన్ అనమాట, అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ అనమాట ఈ రెండు. కానీ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ అసిస్టెంట్ అనమాట. సో ఇక మీరు గమనించినట్టు హాస్పిటల్ అసిస్టెంట్ అనమాట. సో ఈ మూడు పోస్టులకి టెన్త్ క్లాస్తో ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్లు అన్నా కాబట్టి ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్లు కావు కాబట్టి, ఇది మెడికల్ డిపార్ట్మెంట్, ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇది అండ్ స్టోర్స్ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ మూడు పోస్టులకి టెన్త్ క్లాస్తో ఉంది. కాకపోతే మ్యాక్సిమం పోస్టులు 80% పోస్టులు అన్నీ టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ మీదే ఉంటాయి. 20% మాత్రమే రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్కి ఓన్లీ టెన్త్ క్లాస్ మీద ఉంటాయి అన్నమాట. కాకపోతే హెవీ కాంపిటీషన్ ఉంటుంది టెన్త్ క్లాస్ మీద ఉండే పోస్టులకి ఖచ్చితంగా. సో ఇది మ్యాటర్ అనమాట. సో ఐటీఐ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ గ్రూప్ డి నుంచి తక్కువ మార్కులతోనే ఐటీఐ క్వాలిఫై అయితే, ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రూప్ డి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఎక్కువ చాలా తక్కువ పోస్టులు ఉంటుంది, హై కట్ ఆఫ్ ఉంటుంది అనమాట ఈ పోస్టులకు మన ఖచ్చితంగా. సో రాబోయే నోటిఫికేషన్ టెన్త్ క్లాస్తో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ మినిమం పోస్టులు ఉంటాయన్నమాట. ఇది నోటీస్లో క్లియర్గా ఇచ్చున్నారన్నమాట, ఖచ్చితంగా టెక్నికల్ డిపార్ట్మెంట్కి టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ కావాలి నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి, ఇదైతే చేంజ్ కాదు. దాంతోపాటు టెన్త్ క్లాస్తో కూడా కొన్ని పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇలా నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఆ టెన్త్ క్లాస్ ఉండే ఛాన్సెస్ ఉందని నేను ఆల్రెడీ 2-3 సార్లు లైవ్లో కూడా చెప్పాను. అదేవిధంగా నోటీస్ అనేది ఎలా విడుదల చేయడం జరిగిందనమాట, ఓన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ మాత్రమే టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ కావాలి. మిగతా ఈ మూడు డిపార్ట్మెంట్కి ఏదైతే నేను చెప్పాను, స్టోర్స్ అండ్ ట్రాఫిక్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మూడు పోస్టులు ఉంటాయి, ఈ మూడు పోస్టులకు మాత్రం ఓన్లీ టెన్త్ క్లాస్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.